తొమ్మిదేళ్ల తర్వాత ఇలా యాదికి వచ్చింది. ఇవాళ మొత్తం కూటమి మొట్టమొదటి డిమాండ్ చేస్తా ఉంది ఇవాళ బీసీల ప్రధానమంత్రి అని చెప్పుకునే వీళ్ళు అసలు బీసీ కులగణన జన చేయడానికి ఏం అభ్యంతరము, ఎస్టీ ఎస్టీల భాగస్వామ్యం తేల్చడానికి ఏం అభ్యంతరం అని అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పమని ఈ కూటమిని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కుల జనగణన జరపడానికి ఏమి ఇబ్బందులు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటారు కదా మీరు ఇలా. సో ఇలా ఈ పరిస్థితుల తప్పకుండా ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని ఇలా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల సమూహాన్ని చూసైనా మిత్రపక్షాలను గౌరవించుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయంగా ప్రజాస్వామ్యం ఏ విధంగా కాపాడాలి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి నఫరత్ చూడడం ప్యారికి దుకాణం కోవాలంటే నిన్న కొత్తగా నరేంద్ర మోడీలో పరివర్తన జరిగినట్టుగా చిరాగ్ పాశ్వాన్ అనుకుంటా ఉన్నాడు. ఇలా ఓట్ల రాజకీయానికి ఏ విధంగా బెదిరిపోతా ఉన్నాడో కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీ కూటమి మొత్తం పెకులుతుంటే దానికి సంబంధించి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఇవన్నీ.